జై శ్రీమన్నారాయణ. పెద్దల అనుగ్రహం. ఎవరు పెద్దలు అని అంటే మీకు మీ పెద్దలు, నాకు నా పెద్దలు. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఏమని చెప్తున్నాను, నా విద్య అంతా కూడా మా నాన్నమ్మ గారు ఇచ్చింది, మా నాన్నమ్మ గారి నుంచి నాకు ఈ విద్య వచ్చింది అన్నాను. ఇప్పుడు మా నాన్నమ్మ గారి అనుగ్రహం కానీ, మా నాన్నగారి అనుగ్రహం కానీ, మా అమ్మగారిది కానీ ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. వాళ్ళని నేను పూజిస్తే నాకే వస్తుంది, వాళ్ళకి నేను ఏదైనా పెడితే నాకే వస్తుంది. అలాగే ఎవరు పెద్దలు వాళ్ళనే అనుగ్రహించాలని చూస్తారు తప్ప పక్క వాళ్ళని అనుగ్రహించాలని చూడరు. అలాగే సంక్రాంతి వస్తుంది అని అంటే మనం చాలా అదృష్టవంతులండి. ఎందుకని అంటే సంక్రాంతి పెద్దల పండుగ అంటారు. ఎవరైతే ఆ పెద్దల పండుగ రోజునాడు కంపల్సరిగా, ఇప్పుడు మా గోదావరి జిల్లాలో వాటిలో కనుక చూసినట్టయితే సున్నుండ్లో అరిసెలు ఖచ్చితంగా పెట్టాల్సిందే పెద్దలకి. ఎందుకని అంటే అది పెద్దలకి ఇష్టం అనేసి చెప్పడం అనేది జరుగుద్ది. ఆ రెండిటితో పాటు నిండుకుండగా అన్నం అలాగే పప్పు కూర ఇవన్నీ వండి చక్కగా అక్కడ పెట్టి, ఎవరైతే పెద్దలు ఉన్నారో అంటే మీ తల్లిదండ్రులు, అంటే చనిపోయి ఉంటే కనుక తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వీళ్ళందరినీ కూడా పేర్లు చెప్పుకుని ఒక నీళ్లు చుక్క జిమ్మి చక్కగా వాళ్ళకి గనక నివేదన చేసినట్టయితే ఆ రోజున నా మనవడు నా కోసం ఏం పెడతాడు అనేసి ఎదురు చూస్తూ ఉంటారంట. మీరు పెట్టిన ఈ పదార్థాలు ఏదైతే ఉన్నాయో అది ఆవిడ తింటారు కాబట్టి తిని మీరు బాగుండాలి అనేసి మీ సూరి పట్టుకుని ఏలాడుతూ ఉంటారంట. అలాగే నేనైనా సరే, అలాగే కొంతమందికి ఏంటంటే డౌట్ రావచ్చు, అంటే ఇది నేను తప్పుగా అంటున్నానని కాదు, కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న పెద్దలు ఉండుంటారు, వాళ్ళు చనిపోయి ఉండుండొచ్చు, వాళ్ళ పేరు మీద మీరు ఎవరికైనా సరే అంటే తాగమని ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, అలాగే మీరు కొత్త బట్టలు వాళ్ళ పేరు మీద ఆ వయసు వాళ్ళకి ఎవరికైనా సరే బట్టలు కనుక దానం చేసినా వాళ్ళు కట్టుకుంటారంట, వాళ్ళు ఇవి తింటారంట, వీళ్ళు ఇవి తాగుతారంట. ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే మన పూర్వీకులు చేస్తూ వస్తున్నారు కాబట్టి అదే ఆచారాన్ని గనక మనం ఫాలో అయినట్టయితే, అది ఆ ప్రకారం గనక మనం వెళుతూ ఉన్నట్టయితే ఆ వాళ్ళ ఆశీస్సులు మనకే ఉంటాయి. అలాగే ఎవరైతే పెద్దల ఆశీస్సులు కావాలనుకుంటున్నారో ఇలా చేయండి. దీంతోపాటు కొంచెం పరవన్నం, ఇంకొకటి ఏంటంటే గారెలు, అలాగే కొంతమంది ఏంటి అంటే ప్రసాదం పెట్టే దాంట్లో అంటే గారెలు గనక పరవన్నము రెండు పెట్టినట్టయితే పెద్దలకు పెట్టినట్టు, ఈ రెండిట్లో ఒకటి తీసేసి పెట్టారనుకోండి దేవతలకు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మనం పెద్దలకు పెడుతున్నాం కాబట్టి గారెలు కంపల్సరిగా పెట్టాలి, పరవన్నం కంపల్సరిగా పెట్టాలి, అలాగే మనకి ఏంటి అంటే సున్నుండ్లు అరిసెలు మీ ఇష్టం, మీరు ఏ రకంగా పెడతానంటే ఆ రకంగా పెట్టుకోండి, కానీ పెద్దలకి పెట్టి పేరు చెప్పి అక్కడ బట్టలు పెట్టుకుని మీరు దండం పెట్టుకుని ఆ బట్టలు ఆ పేరుతో ఉన్నవాళ్ళు అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇవ్వండి. ఇలా ఎవరైతే సంక్రాంతి చేసుకుంటారో ఆ సంక్రమణం రోజునాడు పెద్దలు మిమ్మల్ని మీకు పూర్తి ఆశీస్సులు ఇవ్వడం అనేది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజున ఎవరికైనా పొత్తర్లు ఇస్తారు, అలా ఇచ్చుకున్నా కూడా మీకు పెద్దల ఆశీస్సులతోటి మీ ఇల్లు పెచ్చెళ్తాది, పెచ్చెళ్తాది అని అంటే చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు పెద్దల్ని గౌరవించండి. మీకు ఎంత కోపం ఉన్నా సరే, అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే అత్తగారి మీద కోపం ఉందని అత్తగారికి పెట్టకుండగా, మాంగారి మీద కోపం ఉందని మాంగారికి పెట్టకుండగా ఉండకండి. ఎందుకనంటే మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే మీ అత్తగారు, మీ మాంగారు, మీ తాత ముత్తాతలే తప్ప మిమ్మల్ని బయట వాళ్ళు అనుగ్రహించరు. కాబట్టి మీ కోపతాపాలను పక్కన పెట్టి మీరు వాళ్ళని ఆశీస్సులు కోరుకోండి, ఖచ్చితంగా మీరు బాగుండటం అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.